ఫ్రెండ్స్ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా మనం కలవడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట గురించి మాట్లాడడానికి వచ్చాం. ఏంటి యేసు ప్రభు శిలువలో పలికిన రెండవ మాట అని మనం ఆలోచన చేస్తే, లూకాసు వార్త 23:43 ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిత్యంగా చెప్పుచున్నాను అనను అని వ్రాయబడి ఉంది. యేసు ప్రభు ఈ యొక్క మాటను ఆ శిలువులో తనతో పాటు వేయబడినటువంటి ఒక దొంగతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకోగలం? యేసు ప్రభు దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోగలం, అలాగే ఇద్దరు దొంగల నుంచి మనం ఏం నేర్చుకోగలం అనే విషయాలు మనం ఆలోచన చేస్తే, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా మనం ఏం నేర్చుకోగలం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క విషయాన్ని సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ యేసు ప్రభువుని సిలువ వేయబడ్డారు. యేసు ప్రభువుని సిలువ వేసిన అనేక మంది యూదులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ సద్దూకయ్యులు అనేక మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని హేళన చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఈ యొక్క లూకాసు వార్త 23:43 మనం చూస్తే అక్కడ అనేక మంది, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, నువ్వు సిలువపై నుంచి కిందకు దిగురమ్ము అని మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ అనేక మంది, అక్కడ ఉన్నటువంటి సైనికులు అయితే తన వస్త్రాలను చీట్లు వేసుకుని పంచుకొని హేళన చేస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అయితే ఇదే సందర్భంలో మరి యేసు ప్రభు ఇద్దరు దొంగల మధ్యన మరి ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ యొక్క ఇద్దరు దొంగలను మనం పరిశీలన చేస్తే, మొదట దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని మాట్లాడుతున్నాడు. కానీ రెండవ దొంగ ఏమంటున్నాడు తెలుసా, ఆ యొక్క మొదటి దొంగను గద్దిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు, గనుక దేవుడికి భయపడవా అని మాట్లాడుతూ, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పెను. చూసారా, ఆయన ఏమంటున్నాడంటే, మొదటి దొంగను గద్దిస్తూ మనకైతే ఇది న్యాయమే, నువ్వు దేవుడికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన తప్పిదములకు మనకి శిక్ష వచ్చింది, ఇది న్యాయమే, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని యేసు ప్రభువును చూపిస్తూ ఆ యొక్క మొదటి దొంగను గద్దిస్తూ రెండవ దొంగ మాట్లాడుతున్నాడు. మాట్లాడటమే కాకుండా యేసు ప్రభువుని ఆయన ఏమంటున్నాడంటే, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతున్నాడు. చూసారా, ఈ ఇద్దరు దొంగల మధ్యన ఎంత వ్యత్యాసము. మొదటి దొంగ మనం చూస్తే, ఆ మొదటి దొంగను మనం పరిశీలన చేస్తే, ఆ మొదటి దొంగలో ఏముందంటే, అపరాధ భావం అనేది లేదు. ఆ మొదటి దొంగలో పశ్చాత్తాపం అనేది లేదు. ఆ మొదటి దొంగలో శిక్షను భరించి, లేకపోతే శిక్షను యాక్సెప్ట్ చేసే విధానం లేదు. హేళన చేస్తున్నాడు, నువ్వు క్రీస్తువు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించుకొని మాట్లాడుతున్నాడు. కనీసము నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పుకి ఇది శిక్ష వచ్చింది, ఇది నాకు న్యాయమే అనే మనస్సు ఆయనకి లేదు. ఈరోజు అనేక మంది ఇదే మనస్సుతో ఉన్నారు. ఈ మొదటి దొంగకు ఉన్నటువంటి మనస్సు ఈరోజు అనేక మందికి ఉంది. ఏంటి ఆ మనస్సు అంటే, వారి పాపముల గురించి పశ్చాత్తాపం లేదు, వారిలో అపరాధ భావం ఉండే ఆ మనస్సు చచ్చిపోయింది. వారికి వచ్చిన శిక్షను, న్యాయమైన శిక్షని వారు దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఈరోజు అనేక మంది వారు చేసిన పాపములను బట్టి, వారు చేసిన అపరాధములను బట్టి, వారు చేసిన అవినీతిని బట్టి వారికి శిక్ష వస్తూ ఉంటే, దాన్ని వారు ఏమని అనుకుంటున్నారంటే, ఘనంగా దాన్ని ఎంచుతున్నారు. కానీ ఇది నేను చేసిన తప్పిదములకు వచ్చిన శిక్షని భావించలేకపోతున్నారు, దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆ శిక్షను, ఆ శిక్ష వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి నిందిస్తున్నారు, దేవుణ్ణి నిందించేవారుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా మొదటి దొంగలా ఉన్నావేమో ఒకసారి ఆలోచించే. అదే శిక్షను అనుభవిస్తూ కూడా నీ అపరాధ భావంతో కూడిన మనసు సచ్చిపోయి నువ్వు దేవుని దూషిస్తున్నావేమో, లేకపోతే ఈ శిక్ష ఎందుకు వచ్చింది అని నీవు దానిని నార్మల్గా తీసుకుంటున్నావేమో ఒకసారి ఆలోచించే. రెండవ దొంగ దగ్గరికి మనం వెళ్తే ప్రియమైన వాళ్ళ, రెండవ దొంగ ఏమంటున్నాడంటే, ఇది మనకు న్యాయమే, దేవునికి భయపడవా అని మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువుని దేవుడని గ్రహించాడు రెండవ దొంగ. రెండవ దొంగ తన యొక్క శిక్షకు తను అర్హుడే అని భావించాడు. తనలో అపరాధ భావం ఉంది,
తనలో పశ్చాత్తాప హృదయం ఉంది, తనలో ఆయన చేసిన తప్పులకు శిక్ష అంగీకరిస్తున్నాడు, యాక్సెప్ట్ చేసే గుణం ఉంది ఆ శిక్షను. చూసారా ఆయన ఇంకా ఏమంటున్నాడంటే, యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరిస్తున్నాడు. ఇక్కడ ఈ దొంగ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అపరాధ భావము కలిగి ఉండే మనస్సు మనం కలిగి ఉండాలని, పశ్చాత్తాప హృదయం కలిగి ఉండే మనస్సు మనం కలిగి ఉండాలని, మనం చేసిన తప్పులకి శిక్ష వచ్చినప్పుడు అయ్యో నేను చేసిన తప్పులకే ఈ శిక్ష వచ్చింది, ఇది నాకు న్యాయమే అనే మనస్సును కలిగి ఉండాలని, ఆ శిక్షను అంగీకరించే మనస్సు కలిగి ఉండాలని మనము ఈ రెండవ దొంగ ద్వారా నేర్చుకుంటున్నాం. ఇంకా యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించాలని మనం ఈ రెండవ దొంగ ద్వారా నేర్చుకుంటున్నాం. యేసు ప్రభు ద్వారానే ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు అనేది ఈ రెండవ దొంగ ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆ రెండవ దొంగ ఎలాగైతే నేను నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడో, యేసు ప్రభుకి ఇంకొక రాజ్యం ఉంది, ఆ రాజ్యము శాశ్వతమైనదని గ్రహించాడు రెండవ దొంగ. అలా మనం గ్రహించాలని రెండవ దొంగ నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క రాజ్యంలోనికి మనం చేరాలని, ఆయన ద్వారా మాత్రమే చేరగలమని ఈ రెండవ దొంగ గ్రహించాడు. ప్రియమైన వాళ్ళలా, మనల్ని కూడా అదే విధంగా ఆయన నేర్పిస్తున్నాడు. మనకి కూడా ఈ రెండవ దొంగ ఇంకేం నేర్పించాడంటే, అడగమంటున్నాడు. తన పశ్చాత్తాప హృదయంతో అడిగాడు, మనల్ని కూడా అడగమంటున్నాడు. యేసు నీవు నీ రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగమంటున్నాడు. ఈ రెండవ దొంగ ద్వారా మనం చక్కని విషయాలు నేర్చుకోవచ్చు. ఈ రెండవ దొంగకి ఎలా తెలుసు యేసు ప్రభువుకు ఒక రాజ్యం ఉందని అంటే, ఎక్కడైనా ఈయన విన్నాడేమో, లేకపోతే ఏదో సమయంలో యేసు ప్రభువుని గురించి విని ఉంటాడు, లేకపోతే యేసు ప్రభువు చేసిన అద్భుత కార్యాలను చూసి ఉంటాడు, లేకపోతే పిలాతు యొక్క స్థానంలో ఇదిగో పిలాతు అంటున్నాడు కదా యేసు ప్రభువుని, నువ్వు రాజు అంటే ఎస్ నీవన్నట్లే. అయితే యేసయ్య అంటున్నాడు కదా, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు అనే మాటలు పిలాతు యేసు ప్రభు సంభాషిస్తున్నప్పుడు, ఆ సంభాషిస్తున్న సమయంలో అక్కడ ఈ రెండవ దొంగ ఉన్నాడేమో, తీర్పు కొరకు ఏం చేస్తున్నాడేమో, అప్పుడు విని ఉంటాడేమో. అందుకే అంటున్నాడు కదా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అంటున్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడిని గ్రహించుంటాడు అక్కడ, ఎందుకంటే నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని వీళ్ళందరిని రక్షించు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ హేళన చేసినప్పుడు, ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయనలో ఏ తప్పుదము లేదు అని గ్రహించుంటాడు. ఎందుకంటే పిలాతు కూడా ఈయనలో ఏ తప్పిదమును కనిపించలేదని చెప్పాడు కదా. ఈ రెండవ దొంగ గ్రహించుంటాడు ప్రియమైన వాళ్ళలా. మనము కూడా ఈ రెండవ దొంగ ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, అపరాధ భావం కలిగి ఉండాలి, పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి, శిక్ష మనకు వచ్చినప్పుడు ఆ న్యాయమైన శిక్షను మనము అంగీకరించే మనసును కలిగి ఉండాలి. యేసు ప్రభువు ద్వారా మాత్రమే మనం ఆ పరలోక రాజ్యానికి వెళ్ళగలమని, యేసు ప్రభువుని ప్రభువుగా రక్షకుడిగా మన జీవితంలో అంగీకరించి, యేసు నన్ను కూడా నీ రాజ్యంలోకి చేర్చాయని ప్రార్థన చేయాలి. మరి యేసయ్య నుంచి మనం ఏమి నేర్చుకోగలమంటే, సిలువులో కూడా ఆయన మరణపాయంలో కూడా ఆయన మనకు నేర్పిస్తున్నది ఏమిటంటే, ఒక ఆత్మను రక్షించటం, నరకంలోనికి వెళ్ళిపోతున్న ఒక ఆత్మను రక్షించటం, నరకపు కోరల్లోకి వెళ్ళిపోతున్నటువంటి, నరకపు అంచుల్లో నిలబడిన ఒక ఆత్మను, జోగిపోతున్న ఒక ఆత్మను రక్షించడమే యేసు ప్రభువు మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే అగ్నిలో నుంచి లాగినట్లు లాగమంటుంది బైబిల్, అనేక మందిని రక్షించమంటుంది. యేసు ప్రభువు కూడా మనకి, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించి నమ్మువాడు రక్షింపబడును, నమ్మన వానికి శిక్ష విధింపబడునని ఆయన సెలవిచ్చాడు. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి, ఈవెన్ మనం మరణపాయంలో ఉన్నా సరే అనేది మనకి యేసయ్య చెప్తున్నాడు. ఈవెన్ మనకు కదవలేని పరిస్థితులు ఉన్నా సరే అని మన యేసయ్య మనకు చెప్తున్నాడు. యేసయ్య ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే, ఏ పరిస్థితులున్నా ఏ స్థితిలో ఉన్నా మనము రక్షించాలి అని. ఎందుకు అంటే, అవకాశాలు రావు, అవకాశాలు రావు.
ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, అవకాశాలు కొన్ని సందర్భంలో వస్తాయి. ఆ అవకాశాలు వచ్చిన సందర్భాలను మనం వినియోగించుకొని ఒక ఆత్మనైనా రక్షించాలి, మరణాపాయంలో కూడా ఒక ఆత్మనైనా రక్షించాలి అనేది యేసే మనకు నేర్పిస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ రెండవ మాట మీరు విన్నారని నేను నమ్ముతున్నాను. ఈ రెండవ మాట మీరు వినని మీరు ఈ మాటను గ్రహించినట్లయితే, ఇది అనేక మందికి షేర్ చేయండి. మిమ్మల్ని మాటలు ఎంకరేజ్ చేసినట్లయితే అనేక మందికి షేర్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా నేను ఎలా మీకు వాక్యం అందించాలో సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగా ప్రేమపేట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్. థ్యాంక్ యూ.